हाई फ्रेंड्स, वेलकम बैक टू अर्चना श्री स्क्रेता श्रेता. सो ई सारी कट्टिंदि एंटि स्पेशल अनुकुंटुन्नारु कदा. सो एदैना स्पेशल उंटेने सारी कड़ता. एंटंटे ई रोजु मा मेनत्त वाल्ल गृह प्रवेशं वेल्तुन्नानु. सो वेल्लिन तर्वात अंता कूडा व्लाग रूपंलो मीकु चूपिस्तानु. वीडियो नच्चिते तप्पकुंडा लैक् चेयंडि. सो अंदरं कूडा रेडी अय्यामु. ఇంటికి వచ్చేసాం. అమ్మ వాళ్ళందరూ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మొఖాలన్నీ బల్బులా వెలిగిపోతున్నాయి. ఆల్రెడీ వంటలు కూడా స్టార్ట్ చేశారు. విలేజ్ కాబట్టి తొందరనే తింటారు అక్కడ. సో అందుకోసమే తొందరగా నా వెనుక మా పెద్ద అత్తమ్మ వస్తుంది. సో పెద్ద అక్క అని అంటాం మేము. అత్తమ్మల్ని అక్క అనే పిలుస్తాము, పెద్ద అక్క చిన్నక్క ఆ విధంగా. సో ఇంట్లోకి వెళ్ళాను. మా వదిన నాకు కుంకుమ పసుపు పెట్టేసింది. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఆ విధంగానే చేస్తాము వాళ్ళకి. సో బట్టలు పెట్టే వాళ్ళు పెడుతున్నారు, కట్నాలు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఇంటి ముందుకి గంగిరెద్దు వచ్చింది. సో ఇది ఆరు కాళ్ళ గంగిరెద్దు. ఇంటి దగ్గరికి గంగిరెద్దు వచ్చి మన వాకిట్లో పేడ వేస్తే, అంటే గృహప్రవేశం చేసుకునే ఇంటి ముందు ఆ విధంగా చేస్తే చాలా శుభమని నమ్ముతారన్నట్టు, అందుకోసమని వచ్చింది. వాళ్ళు పైసల కోసం కూడా ఆ విధంగానే చేస్తారు. కాసేపు గంగిరెద్దిని ఇంటి ఎదురుగా ఆడిపించి సో కాసేపు పడుకోబెట్టాడు. సో పేడ కూడా వేసేసింది. అందరు కూడా ఫుల్ హ్యాపీ. సో ఒక సెంటిమెంట్ అన్నట్టు ఆ విధంగా చేస్తే ఇప్పుడు గంగిరెద్దు ఆట ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం. గంగిరెద్దు కానీ ఎద్దు కానీ వాకిట్లో పేడ వేస్తే మంచిదంటారు. అదేవిధంగా ఆవుని ఇంట్లో తింపితే కూడా సో శుభమని నమ్ముతారు కాబట్టి ఆవుని ఇంట్లోకి తీసుకొచ్చారు. దానికి అటుకులు బెల్లం కలిపిన ఫుడ్ పెట్టారు. ఫైనల్గా లాస్ట్గా బూడిది గుమ్మడికాయ కూడా తినేసింది. సో అది అక్కడే ఉంటుందని మా పెద్దకి ఏం చేసింది. సో అదే ప్లేట్ని పట్టుకుంటూ అన్ని రూములు తిరిగేలా చేసింది. శుభం కాబట్టి సో ఆ విధంగా చేస్తున్నారు. పిల్లలు చూసారా దాని వెనకాలే, ఒక్కసారి అది వెనుకకు తిరిగింది అనుకోండి జంప్ అయిపోతాం. నాకు పిచ్చి భయం. నేను ఎక్కడో కిచెన్లో ఉండి వీడియో చూస్తున్నాను మీకోసము. సో అన్ని రూమ్స్ ఫైనల్గా కంప్లీట్ అయ్యాయి. ఈ విధంగా తింటే శుభమని నమ్ముతారు కాబట్టి అందరూ కూడా అది వెళ్ళే వారికి ఒక సైడ్కి ఉన్నామన్నమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత మా పెద్దక్క దాని కాళ్ళకి సో పసుపు రాసి కుంకుమ పెట్టేసింది. అది కూడా ఒక దేవతలాగా మన ఇంట్లోకి వచ్చినట్టు భావిస్తారు కాబట్టి. సో ఫైనల్గా ఇంట్లో ఈ అమ్మలక్కల ముచ్చలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. గృహప్రవేశం ఉన్నప్పుడు ఇల్లు చూపించకుండా బాగుండదు కదా. ఫైనల్గా టోటల్ ఇల్లు చూపిద్దాం. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఏ విధంగా ఉందనేది చూసేద్దాం. లెట్స్ వాచ్ ద వీడియో. నచ్చితే లైక్ చేయండి. డోర్ ముందు ఈ విధంగా బూడిది గుమ్మడికాయ కొట్టారు. ఇంటి ముందు పందిరి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో, సో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా పచ్చని పందిరి వేశారు. ఇది అంతా కూడా మీరు చూస్తున్నది హాల్. సో హాల్లోనే హోమం చేశారు. అండ్ అక్కడ విగ్రహాలు పెట్టారు కదా, వాటికి కళ్యాణం కూడా చేశారు. ఇదంతా కూడా కిచెన్ మీరు చూస్తుంది చాలా పొడవుగా వచ్చింది. సో పైన మనకి సామాన్ పెట్టుకోవడానికి కూడా పైన సజ్జ లాంటిది ఇచ్చేశారు. సో ఈ హాల్ దీని పక్కనే దేవుని గది, చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఇదివరకు వీళ్ళకి రేకుల షెడ్ ఉండే ఇల్లు. సో ఓన్ ఇల్లే కానీ రేకుల షెడ్ తీసేసి ఈ విధంగా మళ్ళీ మంచిగా పెద్దగా కట్టుకున్నారన్నమాట. సో ఇది హాల్లో అదర్ డోర్ అన్నట్టు. ఇదంతా కూడా బయట ప్లేస్మెంట్ చూస్తున్నది. సో పొడవులో ఉంది కాబట్టి పొడవుగానే ఇల్లు వచ్చేసింది. సో హాల్లో ఈ విధంగా మనకు హాస్పిటల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది, కానీ బాగుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది, విశాలంగా ఉంది. సో ఇక్కడ విండో కూడా ఇచ్చేశారు. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఇది కూడా పెద్దగా ఉంది. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది. సో ఎలాంది ఫ్రెండ్స్ ఇల్లు, బాగుందా? నచ్చితే మరి లైక్ చేయండి. ఇదంతా కూడా బయట. సో బయట వాష్ ఏరియా కూడా. ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. సో 1 ఇయర్ లోపు వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా చేస్తారు.